మంత్రి ఒక మహిళ అయినందుకు మహిళకి రక్షించ రక్షించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎంత కేర్లెస్ గా ఆమె మాట్లాడుతుందో ఆ మాటలు బట్టే అర్థమవుతుంది రోజు నేను గన్నెత్తుకొని తిరగాల రోజు నేను లాఠి ఎత్తుకొని తిరగాల అని అడుగుతుంది అమ్మ హోమంత్రి గారు మీరు గన్నెత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు మీ దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థని వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చాలు వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం పని చేయించుకోవటం కాకుండా మహిళల కోసం అసహాయుల కోసం ప్రజల కోసం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి నేరాలు జరిగేది తగ్గుతుంది జరగటానికి నేరస్తులు కూడా చేయడానికి భయపడతారన్న విషయాన్ని తెలుసుకోమని హోంమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఎంత సిగ్గు చేయటంటే ఒక పక్క బద్వేల అమ్మాయి నిన్న చనిపోయింది మొన్నటి నుంచి ఆ అమ్మాయి మృత్యుతో పోరాడుతుంది టెన్త్ క్లాస్లో టాపర్ దస్తగిరమ్మ తన భవిష్యత్తుని అందంగా ఊహించుకొని కలలు కని చదువుకుంటున్న ఒక బిడ్డని తీసుకొని వెళ్ళి విఘ్నేష్ అనేవాడు తన కోరిక తీర్చుకొని కాల్చి చంపేస్తే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి పోయి ఏ విధంగా అన్స్టాపబుల్ అనే ఒక షోలో నిస్సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలుగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాబా బామర్దులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళకా మేము ఓట్లేస్తామని సిగ్గుపడుతున్నారు బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోమని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ రోజు ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు కానీ వీటన్నిటిని కూడా ధీరో ధీరోచితంగా ఎదుర్కొనడానికి టెక్నాలజీని కూడా వాడి టెక్నాలజీ సహాయ సహకారాలతో మన పోలీసుల తాలూకా తెలివితేటలతో ఈరోజు అతి తొందరలోనే నేరస్తులనే వాళ్ళని పట్టుకోవడం రిమాండ్కి పంపించడం వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈరోజు చేయడంలో మన ప్రభుత్వం ముందున్న సంగతి చెప్పడానికి ఈరోజు గర్వపడుతున్నా అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిందని చెప్పడానికి ఈరోజు మనం గర్వపడాలి ఎందుకంటే సైబర్ నేరాలను అరికట్టడంలో ఈ మధ్య కాలంలోనే విజయవాడ పోలీస్ విభాగం కూడా ఒక యాప్ను కూడా రెడీ చేసి సైబర్ నేరాలు అరికట్టే దిశగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులందరూ కూడా అవగాహన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి గంజాయి నిర్మూలక అవగాహన కల్పించడానికి కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు మనందరికీ తెలుసు ఒకవైపు తుఫాన్లు ఎదుర్కొంటూనే ఒక పక్క నుంచి ఇందాకే డీసీపీ గారు చెప్పున్నారు ఒకవైపు తుఫాన్లు ఎదుర్కొంటూనే దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పైడితల్ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడ కూడా ఒక అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అలు పెరగకుండా కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా సుమారుగా రెండు నెలల నుంచి మా పోలీస్ సిబ్బంది అంతా చేస్తున్న సేవ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రజా సంక్షేమంలో మొన్న మన విజయవాడ వరదల్లోని ఏ విధంగా పోలీస్ సిబ్బంది నీటిలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే క్రమంలో కానీ వాళ్ళకి ఆహారం అందించడంలో కానీ వాళ్ళని రక్షించడంలో కానీ ప్రాణాలు కోల్పోయే విషయంలోని ప్రాణ త్యాగ ప్రాణాలని రక్షించడంలో కానీ అంటే ఓవరాల్గా ఏదైతే మనకి చాలామంది ప్రాణాల సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడంలో ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఉన్న కింద స్థాయి నాయకు కింద స్థాయి ఆఫీసర్లే కాకుండా డీజీపీ లెవెల్లో ఉన్న మా తిరుమలరావు గారితో పాటు డి అదనపు డీసీపీలు ఐజీపీలు డిఐజీలు ఎస్పీలు అందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సేవా కార్యక్రమాల్లో ముందుండి ఆ విజయవాడ ప్రజలందరినీ కూడా రక్షించుకునే పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి పదివేల మంది పైగా సిబ్బంది రోజు నెల రోజుల పాటు ఇక్కడ పనిచేసిన తీరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో పాటు పనిచేయటం అనేది ఒక గౌరవంగా భావించే ఈ పోలీస్ వ్యవస్థకి ఈ వేదికగా మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఈ పోలీస్ ఫ్లాగ్ డాన్ పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా ఒక మెసేజ్ కూడా బయటకు పంపించాలి నవతరం ఎవరైతే ఉన్నారో యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేశ రక్షణకు ముందుకు రావటానికి యువతకి ఒక ఆహ్వానం పలకడమే కాకుండా ఇలాంటి స్మస్మరణ దినాలు జరుపుకోవడం వలన వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తి నింపడంలో ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ